పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తతగా మారుతుంది. తీవ్ర పరిణామాలు తప్పవా అనిపిస్తుంది. యుద్ధ వాతావరణం భయంకరంగా ఉండబోతుందా అన్న సంకేతాలను ఇస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రతీకార్యాచతో రగిలిపోతుంది. ఇటీవల కాలంలో ఎన్నడూ ఎరుగని నష్టాన్ని ఆ దేశం చవిచూసింది. 2 పదుల సంఖ్యలో ఇప్పటికే సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులు కూడా తీవ్రంగా సతమతమయ్యారు. బంకర్లలో దాక్కుని క్షిపణుల దాడి నుంచి తప్పించుకోవడానికి అల్లాడిపోయారు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకార దాడులకు పూనుకోవడానికి సన్నాహాలు చేసుకుంటుంది. అదే జరిగితే అది ప్రాంతీయ యుద్ధంగా పరిణమిస్తుందా లేకుంటే ప్రపంచ యుద్ధమేనా? ఇదే చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంటుంది, యూరప్ దేశాలు ఉంటాయి. ఇరాన్కి మద్దతుగా టర్కీ, సౌదీ అరేబియా, రష్యా లాంటి దేశాలు కదిలితే అప్పుడు మాత్రం యుద్ధం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అనేక రకాలుగా అవస్థలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా భారతీయులు ఇప్పటికే పశ్చిమాసియాలో ముదురుతున్న పరిణామాలతో ఇండియాలో అనేక ధరలు పెరగడం ఖాయంగా ఉంది. చమురు ధరలు ఇప్పటికే పెరిగినాయి. అంతర్జాతీయ మార్కెట్లో $5 పైగా బ్యారల్ ధర పెరిగింది. ఇది భారతదేశంలో చమురు ధరల మీద కూడా ప్రభావం పడడం ఖాయం. కేవలం చమురు ధరలే కాదు, ఇప్పుడు వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వంటి వాటి ధరలు కూడా పెరగబోతున్నాయి. యూరప్ నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ ఇండియాకు సరఫరా కావాల్సినటువంటి వస్తువులన్నింటికీ ఇప్పుడు రవాణా ఖర్చులు పెరగబోతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం తీవ్రతరమైతే సూయాజ్ కాలువ మీదుగా ప్రయాణించే నౌకలన్నీ సుడిదిరిగి రావాల్సి వస్తుంది. చుట్టూ తిరిగి రావాల్సిన స్థితిలో ఖచ్చితంగా రవాణా వ్యయం పెరుగుతుంది. అది మనం ఇక్కడ కొనుగోలు చేసేటువంటి ప్రతి వస్తువు మీద ధరలు పెరగడానికి కారణమవుతుంది. అదే సమయంలో ఇరాన్తో, జార్డాన్తో, లెబనాన్తో, ఇజ్రాయెల్తో ఇండియాకున్న వ్యాపార సంబంధాల మీద కూడా ప్రభావం పడబోతుంది. ఉదాహరణకు రష్యాకి ఏటా ఇండియా నుంచి $400 కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇజ్రాయెల్ నుంచి $200 కోట్ల వరకు వివిధ రకాల సరుకులు దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం పడబోతోంది. ఇజ్రాయెల్ నుంచి ఎగుమతి చేసుకునేటువంటి వాటిలో వ్యవసాయ పరికరాలు ఎక్కువగా ఉంటాయి. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి, ఇతర ఆధునిక వ్యవసాయ టెక్నాలజీ సంబంధించిన పరికరాలు ఇజ్రాయెల్ నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే దీని మీద ప్రభావం ఉంటుంది. అది ఇండియాలో రైతన్నలకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఆధునిక వ్యవసాయ పరికరాల వ్యయం పెరగబోతోంది. అంతేకాదు, ఇరాన్ నుంచి చమురు, ప్రధానంగా రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుగోలు చేసుకుంటున్న ఇండియాకు ఇరాన్ మీదుగానే ఆయిల్ సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో దిగితే ఆయిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. మళ్ళీ రష్యా నుంచి ఆయిల్ కావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పుడు రవాణా భారం తీవ్రమవుతుంది. తద్వారా భారతీయులందరికీ కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం అనివార్యమవుతుంది. ఇది అందరూ భారంగా భావించాల్సిన పరిస్థితికి దాపురించబోతోంది. ఇరాన్కి భారతదేశం నుంచి సరఫరా అయ్యే ఎగుమతులు, ఇరాన్ నుంచి జరిగేటువంటి దిగుమతులు కూడా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది. అన్నింటికన్నా మించి రైస్ ఎక్స్పోర్ట్స్కి పెద్ద సమస్య కాబోతుంది. పశ్చిమాసియా దేశాలు కానీ, ఆఫ్రికా దేశాలు కానీ భారతదేశం నుంచి, అందులోనూ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ లాంటి పోర్టు నుంచి పెద్ద మొత్తంలో రైస్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం తీవ్రతరమైతే ఒకవైపు యమన్, మరొకవైపు సిరియా, ఇంకొకవైపు ఇరాన్, ఇలా అన్ని దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్తో కయ్యానికి దిగితే తద్వారా మొత్తం రైస్ ఎక్స్పోర్ట్స్కే పెనుముప్పు దాపురించబోతోంది. అది రైస్ ఎగుమతులు నిలిచిపోతే, లేదంటే ఎగుమతుల వ్యయం పెరిగితే భారతదేశంలో వ్యవసాయదారులకి, గిట్టుబాటుదారుల మీద కూడా ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి అనేక అంశాలతో ముడిపడిన ఇప్పుడు ఇజ్రాయెల్ పరిణామాలు ఇండియాకే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా వణికించబోతున్నాయి. అనేక రకాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది. అయితే ఇదంతా ఇజ్రాయెల్ నిజంగానే కయ్యాన్ని కాల్దూతే, ఇరాన్ దానికి ప్రతీకారంగా ముందడుగు వేస్తే అప్పుడు ఉండేటువంటి పరిస్థితి అందరినీ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదని చాలామంది ఆశిస్తున్నారు. కానీ ఇట్లాంటి విషయాల్ని ఊహించని, ఇలాంటి దుష్పరిణామాల్ని గ్రహించని చాలామంది మాత్రం ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు దూకుడుగా, దుందుకుడుగా వెళ్లాలన్న సంకల్పంతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కానీ నిజంగా యుద్ధం తీవ్రతరమైతే ఈసారి మాత్రం అనేక రకాల దుష్పరిణామాల కారణం కాబోతోంది. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ ఆయుధాల కారణంగా ఇది ఏ దిశలోకి మళ్ళుతుందన్నది కూడా అత్యంత ప్రమాదకరంగా కాబోతోంది.
కాబట్టి యుద్ధాన్ని కాంక్షించకుండా, యుద్ధాన్ని ఆశించకుండా పరిణామాలన్నీ చక్కదిద్దబడాలని, పరిస్థితులు మళ్ళీ సామరస్యపూరితంగా మారాలని, ఇరు దేశాల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణం వైదొలిగి పోవాలని అందరూ కోరుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు చొరబడి దక్షిణ లెబనాన్ని ఆక్రమించే ప్రయత్నాలు ఇప్పుడు ఉన్నాయి. సిరియా మీద దాడి చేయాలని ఇజ్రాయెల్ తలపిస్తోంది. ఇరాన్కి ఆయుధగారాలు లేకుంటే చమురు కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయాలని ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తుంది. అలాంటివే జరిగితే ఇరాన్ నుంచి మళ్ళీ దాడులు తప్పవు. ఈ దాడులు, ప్రతీకార దాడులకి ప్రపంచం పరిహారం చెల్లించాల్సిన దుస్థితి దాపురించబోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని మనమంతా ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.